బీజేపీ కేబినెట్ భేటీ హాట్ హాట్ గా ముగిసింది. ఎన్నికలు కాస్త ముందుగానే రావచ్చు అనేటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తో రాజకీయ వాతావరణంలో ఒకసారిగా వేడి పెరిగిపోయింది. అయితే ఇది ఏ స్థాయిలో ముందుకు వెళుతుంది అనేటువంటిది చాలా కీలకంగా కనిపిస్తోంది. అసలు ఏపీ కేబినెట్ లో ఏం జరిగింది, నిర్ణీత గడువు కన్నా ముందుగానే ఎన్నికలు గనుక వస్తే ఎదుర్కొనేందుకు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం సిద్ధంగా ఉన్నటువంటి దానిపై డీటెయిల్ గా చర్చిద్దాం. మనతో ఉన్నారు ఏపీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే. హాట్ హాట్ గా జరిగినటువంటి ఏపీ కేబినెట్ నిర్ణయాలు బయటికి వచ్చినవి కాకుండా బయటికి రానివి ఇంకేమన్నా ఉన్నాయా? హాట్ హాట్ గా ఏం జరగలేదు, మామూలుగా జరిగినాయి. సో అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇంట్రడక్షన్ లో జరిగినటువంటి చర్చలో వచ్చినటువంటి అంశం ఏమిటంటే, మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అయినప్పుడు సహజంగా వచ్చేటువంటి టైం కన్నా ఒక 20 డేస్ ఎర్లీగా నోటిఫికేషన్ వచ్చింది. సో అలాగే ఉన్నా మన దగ్గర రావచ్చేమో అన్నటువంటి ఒక ఆలోచనని ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంత మాత్రాన అది అవుతుందా లేదా అనేటువంటి, ఎందుకంటే ఇది నేషనల్ వైడ్ పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు వచ్చేటువంటి ఎలక్షన్స్ కాబట్టి సహజంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను బేరీజ్ వేసుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి. సో ఒక డిస్కషన్లో భాగంగా మనం ఏవైతే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఫైనల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా, సో వాటి గురించి జరిగినటువంటి చర్చలో ఏదన్నా బిఫోర్ ఫిబ్రవరి 10 మనం అన్ని కంప్లీట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వచ్చినటువంటి ఒక చర్చ మాత్రమే తప్ప పెద్ద సీరియస్గా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత, తెలంగాణ రిజల్ట్స్ వచ్చినటువంటి తర్వాత ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణ ప్రభావము ఏపీ పైన ఉంటుంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మీ ప్రత్యర్థి పార్టీలు అయితే అదే పనిగా ఉన్నాయి. నిజంగా తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ పైన ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది? హౌ యూ ఆర్ టేకింగ్ ది స్టేట్మెంట్? ఒకటి, ముఖ్యమంత్రి గారు గడిచినటువంటి 1.5 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ పార్టీ సమన్వయకర్తలను కానీ కూర్చోబెట్టినప్పుడు ఒకటే విషయాన్ని చెప్తున్నారు, మీ పనితీరు గ్రాఫ్ పెరుగుతూ ఉండాలి, ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది, గడిచినటువంటి 4 సంవత్సరాలుగా మనం చేసినటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది, ఇవన్నీ చేసేటువంటి ప్రక్రియలో మీరు ఎవరన్నా కొంచెం నెగ్లెక్ట్ చేసినా లేకపోతే పబ్లిక్తో అప్రోచ్ మీరు ఇచ్చేసినా సరే నేను ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు బాధపడాల్సినటువంటి పని లేదు, మీరు బాధపడినా నేను ఆ రోజు నేనేం చేయలేను అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సో సహజంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఫలితాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి పడిపోవడం లేకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం, దాంతో ఏంటంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఇక్కడ మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది విశ్లేషకులు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, అప్పటికి తెలంగాణ ఎన్నికలు జరగలేదే, అప్పటికీ ఇలా జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించడం కదా. సో ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారి తాలూకా స్ట్రాటజీ, ఆయన తాలూకా ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం చేయాలి, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి దాంట్లో ఆయనకు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ఎవరినో చూసి నిర్ణయాలు తీసుకునేటువంటి రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకంటూ ఆయనకు ఒక స్ట్రాటజీ, ఆయనకు ఒక నిర్ణయం చేసేటువంటి సామర్థ్యం, అది ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మనం గడిచినటువంటి 13 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో దానికే ఆయన కట్టుబడి ఉంటాడు తప్ప ఎక్కడో చూసి ఏదో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎగ్జాక్ట్లీ యాజ్ యూ సెడ్ దట్ సార్, సిట్టింగ్లని ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొంతకాలంగా చెప్తున్నటువంటి మాట వాస్తవమే. దాని తగ్గట్టుగానే మంగళగిరి నుంచి కొండేపి వరకు ఇట్లా జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. కానీ సిట్టింగ్లని మార్చినంత మాత్రాన ఫలితాలు ఏమాత్రం తారుమారు కావు, అక్కడ ఉన్నటువంటి పార్టీయే చాలా కీలకం అని చెప్పి మీ ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే తమ ప్రచారాన్ని తీసుకొస్తున్నాయి. సిట్టింగ్లను మార్చాలి, మారిస్తే ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందనేటువంటిది ఈ నమ్మకము ఏ మేరకు సక్సెస్ అవుతుంది సార్? సిట్టింగ్లు మార్చాలి, మారిస్తే దానివల్ల జరుగుతుంది అనేటువంటి దానికన్నా ఒకటి, ప్రభుత్వం ఒకటి, పార్టీ ఒకటి, ముఖ్యమంత్రి గారు ఒక స్థాయి, కింద మంత్రులు కానీ కింద శాసనసభ్యులు కానీ ఇది ఒక హైరార్కీ. సో ఇందులో ఏముంటుంది, సహజంగా ముఖ్యమంత్రి గారు అమలు చేసేటువంటి కార్యక్రమాలు అన్నింటికి పబ్లిక్ సాటిస్ఫై అవుతారు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే స్థాయిలో పబ్లిక్ కనెక్టివిటీ అనేటువంటిది మిస్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి ప్రేమ కానీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని కానీ ఈ ఇష్యూస్ వల్ల ఏదైనా ఇదైనటువంటి పరిస్థితుల్లో ఈ మార్పులు చేర్పులు ఉన్నటువంటి ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో అన్నీ బాగున్నా సరే కొన్ని సామాజిక సమీకరణలో చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ మార్పులు చేర్పులు అనేటువంటి దానికి కేవలం ఒకటే అంశం బేరీ చేసుకోవడం అనేటువంటి సమంజసం కాదు, దానికి పనితనం ఒక కొలమానం అవుతుంది,
కొన్ని సందర్భాల్లో సామాజిక సమీకరణలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో కొన్ని కులమానాలు అవుతాయి. మనం గడిచినటువంటి సందర్భాల్లో 2019 ముందు కొన్ని కులాలు అసలు ఈ రాష్ట్రంలో ఈ కులాల్లో రిప్రజెంటేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా అనుకున్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి అటువంటి కులాలన్నింటిని కూడా బయట తీసుకుని వచ్చాం. ఆ కులాలను బయట తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఉన్న పాపులేషన్ కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ కానీ ఈ రిప్రజెంటేషన్ కూడా మన అవకాశాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని సామాజిక సమీకరణలు మారుతూ ఉంటాయి. మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది పక్కన పెట్టాల్సినటువంటి సందర్భం వస్తుంది. సో ఇవన్నీ అనేక పరిస్థితుల్ని పరిగణలో తీసుకొని తీసుకునేటువంటి నిర్ణయాలు అందులో మీరు ఇందాక చెప్పినట్టు తీసుకున్నటువంటి ఒక 11 డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఇనీషియల్గా తీసుకున్నటువంటి తప్ప అక్కడతో ముగిసిపోయిందని చెప్పి మాత్రం దయచేసి అనుకోకండి. మీరు కానీ లేదా మా పార్టీ లీడర్స్ కానీ ఎవరన్నా సరే అనేక మార్పులు చేర్పులు కానీ అనేక నిర్ణయాలు కానీ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కానీ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీ అవసరం కోసం ప్రభుత్వ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేదవాడి కోసం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు చాలా ఉంటాయి. అందులో ఒక 15 మందో 20 మందో ఒక 50 మందో బాధపడినా ఆయన పెద్దగా పరిగణించరు. ఈ మార్పు వైసీపీ నేతల్లో ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో గుబులు పుట్టిస్తోంది. అందరికన్నా ముందు అమర్నాథ్ గారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గాజువాక ఈ పరిణామాలు మొత్తం అంతా కూడా తెరమికి తీసుకొస్తున్నారు. నిజంగా మార్పు ఖచ్చితంగా మీ వరకు వచ్చిందని అనుకుంటున్నారా? ఒకటి, ఏది నిర్ణయం తీసుకున్నా నేను మొదటి నుంచి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేసేటువంటి వారు. అమర్నాథ్ అవసరం కానీ లేకపోతే అమర్నాథ్ పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఈసారి లేదు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను జెండా పట్టుకొని తిరుగుతాను. లేదు పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది నీ బాధ్యత, ఇది నువ్వు ఈ బాధ్యత నిర్వర్తించని చెప్పి నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా సరే ఎండ్ ఆఫ్ ది డే మా అందరి తాలూకా ఎజెండా మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి. మళ్ళీ గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇది మరి ఇంతగా కొనసాగాలి అనేటువంటిది మా తాపత్రయం. నా ఒక్కడి కోసం, అమర్నాథ్ ఒక్కడి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పక్కన పెట్టి అమర్నాథ్ గెలిచినా ఓడిపోయినా పోటీ చేయాలన్నటువంటి అభిప్రాయం ఆయన ఎప్పుడూ ఉండదు. ఆయనకి ఏంటంటే పోటీ పెట్టేటువంటి ప్రతి అభ్యర్థి 175 గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే పెడతారు. పెట్టిన తర్వాత మాలాంటి వాళ్ళు రేపు పొద్దున్న ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఆయన కోరుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి సందర్భంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకి అందరం కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది బాధపడేటువంటి పరిస్థితి వచ్చినా ఆ బాధపడేటువంటి వారిలో నేనున్నా సరే నేను పార్టీ కోసం పార్టీ జెండా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగేటువంటి వ్యక్తులే తప్ప ఇంకొక ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉండదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారితో మొదలైనటువంటి రాజీనామాల పర్వం ఇక్కడతో ఆగిపోదు, ఇక మునుముందు చాలా ఉంటుంది అని చెప్పి చాలామంది అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు, మీ అపోజిషన్ కూడా ఆపరేషన్ ఆకర్షతో సిద్ధంగా ఉంది. వీళ్ళందరికీ బ్రేకులు వేసేందుకు మీ దగ్గర వ్యూహం ఏదైనా ఉందా? బ్రేకులు మేము చెప్పాల్సినటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని పిలిచి కౌన్సిల్ చేస్తారు. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పిలిచి ఇదిగో ఇది పరిస్థితి ఉంది, ఈ రకంగా ఉంది, కొంచెం ఈసారికి వెయిట్ చేయండి అనో లేకపోతే మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పలానా బాధ్యత మీకు అప్పచెప్తాను అన్నటువంటి ఒక తండ్రిలా కుటుంబ సభ్యులందరినీ ఏ రకంగా చేరదీసి చెప్పేటువంటి కార్యక్రమం ఒక కుటుంబ సభ్యుడు ఎలా చేస్తారో ఆ రకంగా చేస్తారు. అప్పటికీ వెనక అప్పటికీ నేనేదో సాటిస్ఫై కాక ఇంకేది చేయాలనుకుంటే ఇంకా అది ఎవరు మనం చేపట్టుకొని మనం నడిపించాల్సినటువంటి పని లేదు. అటువంటి నిర్ణయాలు తీసుకునే ఇది ఒక రాజకీయ పార్టీ, మీకు తెలియదే ఉంది. కొంతమంది వస్తుంటారు, కొంతమంది వెళ్తుంటారు, కొంతమంది బాధపడుతుంటారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మేము చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ఆయన బుజ్జగించాల్సినటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తుంటారు. అప్పటికీ కూడా అది మించిపోయింది అనుకోండి మనం ఆన్లీ పెట్టుకొని వేలాడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మా టు ద లాస్ట్. అమర్నాథ్ గారు యువగళం పేరుతో నారా లోకేష్ ప్రజల్లోకి వచ్చేశారు. మరి ఇంకొంత యాత్రతోనో ప్రజలతో మమేకమయ్యేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు. నేడో రేపో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇంత ముప్పేట దారిని ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఆ ఫార్ములా ఏంటి? అందరూ వేరేనే ఎప్పుడు మేము అనుకోలేదు కదా, అందరూ ఒకటేనే అనుకుని మేము ఫైట్ చేస్తున్నాం. సో వీళ్ళందరినీ ఒకటిగానే చూస్తున్నాం తప్ప వీళ్ళందరూ వేరు వేరుగా వాళ్ళకి ఏం విధానాలు లేవు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారిని రేపు అధికారంలోకి తీసుకురావాలని, లోకేష్కి ఏంటంటే రేపు అధికారం వస్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోతామని. సో వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళందరూ ఒకటే ఆలోచన, వీళ్ళందరి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ఎవరికి ఏ విధానం లేదు. వాళ్ళకి రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటువంటి చెప్పేది లేదు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంటే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఈరోజు అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఒక విధానం, ఒక సిద్ధాంతం ఉండాలి కదా. ఇవేవి లేకుండా చివరికి ఏంటంటే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు లోకేష్ కానీ వీళ్ళందరి తాలూకా ఆలోచన ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. దేనికి ఓడించాలి అనేటువంటి చెప్పాలి కదా. ఓడిస్తే ఏం చేస్తారు? ఓడిస్తే మేము ఇవన్నీ ఇస్తామని చెప్పని అంటున్నారు. మరి ఆల్రెడీ ఇస్తున్నాయని ఎందుకు ఓడించాలి అలాంటప్పుడు? సో ఇవన్నీ మినిమం ఆలోచించి మీరు వస్తే ఏం చేస్తారు? సరే మేము ఉన్నప్పుడు ఇవన్నీ ఇచ్చడం వల్ల శ్రీలంక అయిపోయింది, మీరు వచ్చినప్పుడు ఏం చేస్తారని చెప్పాలి. మీరు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మేము ఇచ్చిన దానికంటే ఇంకో 5,000, మేము ఇచ్చిన దానికంటే ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు.
సో మీకంటూ ఒక స్ట్రాటజీ, మీకంటూ ఒక ఆలోచన, మీకంటూ ఒక పబ్లిక్ కన్విన్స్ చేసేటువంటి ఒక విధానం ఇవేవి లేనప్పుడు, గతంలో మీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చినప్పుడు ఏ రోజు అమలు చేయనటువంటి, ఈ రోజు చేస్తామన్నా సరే నమ్మేటువంటి పరిస్థితి లేదు. అలా ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం చేసినా ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోరనేటువంటిది నా అభిప్రాయం. వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమర్నాథ్ గారు, ఇప్పుడంతా హాట్ టాపిక్ నడుస్తుంది తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి, అలాగే ఏపీ కాంగ్రెస్కి షర్మిల గారికి బాధ్యతలు ఇవ్వబోతున్నారని చెప్పి. రేపు ఎలక్షన్ టైంకి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏపీలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే, ఇన్ కేస్ ఒకవేళ షర్మిల గారు కనుక కాంగ్రెస్లో జాయిన్ అయ్యి తనొక స్టార్ క్యాంపెయినర్గా కనుక తయారైతే, వీళ్ళిద్దరి ఇంపాక్ట్ ఏమైనా పనిచేసేటువంటి ఛాన్స్ ఉంటుందా ఏపీలో? దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక మంది రాజకీయ పార్టీలు స్థాపించినటువంటి వారు ఉన్నారు, కొంతమంది జాతీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు పోటీ చేయొచ్చు, కాంగ్రెస్ పోటీ చేయొచ్చు, లేకపోతే ప్రజాశాంత పార్టీ కేఏ పాల్ గారు పోటీ చేయొచ్చు, లేకపోతే ఇంకొకరు పోటీ చేయొచ్చు. ఎవరైనా పోటీ చేస్తారని మీకేంటంటే మా బలం మాకుంటుంది, మా శక్తి మాకుంది, మేము ఏం చేసాం ప్రజలకు అనేటువంటి చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఏం చెప్తారు, ఈ రాష్ట్రాన్ని విభజించాం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేసాం, ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా బలమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి దేశంలో ఆంధ్రప్రదేశ్ని ముక్కలు ముక్కలు చేసామని చెప్పి చెప్తారా? లేకపోతే ఇప్పటి వరకు అమలు చేసినటువంటి దాని గురించి ఏ రోజు మాట్లాడినటువంటి రాజకీయ పార్టీగా మాట్లాడతారా? ఇవన్నీ సరే, ఇంకా పార్టీ గురించి ప్రజెన్స్ లేనటువంటి పార్టీ గురించి మాట్లాడుకొని మళ్ళీ దాని గురించి డిస్కషన్లో పెట్టడం అనేటువంటిది పెద్దగా ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. సో ఎవరు ఎట్లా వచ్చినా కూడా, ఎంతరు జట్లు కట్టుకొని వచ్చినప్పటికీ కూడా తమకున్నది ప్రజాబలము, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తాము అందుకునేందుకు సిద్ధంగా ఉంటాము, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి గెలుచుకునేందుకు సిద్ధంగా ఉంటాము. తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినా, లేకపోతే యోగలం పేరుతోటువంటి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటికీ కూడా ప్రజాబలమే తమని గెలిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారితో ఫేస్ టు ఫేస్, కెమెరా పర్సన్ విజయ్తో. విజయ్ సాధు, ఐ డ్రీమ్ కోసం.